ఆరో గ్యారంటీ అధ్యక్ష, ఈ బడ్జెట్లో కనీస ప్రస్తావన లేని గ్యారంటీ, చేయూత అనే గ్యారంటీ. ఎన్నికల సభల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెప్పిండి అధ్యక్ష, అవాని పింఛన్ ఎంత? 2000. ఇగో డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, నీకు 4000 రూపాయలు పడతాయి డిసెంబర్లో. నీ మన్మడొచ్చి పెట్రోల్కో డీజిల్కో 500, 1000 అని నీ కాల్లో తుతడు అన్నాడు ఈ ముఖ్యమంత్రి. మరి ఆ ముఖ్యమంత్రి మాటలు నమ్మి మురిసిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అధ్యక్ష. గత హరీష్ రావు గారు మాట్లాడేది శుద్ధి తప్పు. ఎందాక మా మంత్రి వల్ల అట్లా అనడు, ఆయన వాపస్ తీసుకోవాలి. 10 ఏళ్ళు ప్రభుత్వాలు ఉండి వాళ్ళు మొదటగా దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, రుణమాఫీ అన్నాడు, ఇవాళ 2 ఎకరాల భూమి అని 3 ఎకరాల భూమి అన్నాడు. ఇవాళ ఏదొక్కటి కాకుండా మా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారంటీలు మా ప్రభుత్వం ఒక్కొక్కటి అమలు చేస్తుంటే జీర్ణించుకోలేక తెలంగాణ మహిళల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసుకోవలేక హరీష్ రావు గారు మండుతున్నాడు. మీరు తెలంగాణ ప్రజలు అసెంబ్లీలో చీకొట్టిరు, పార్లమెంట్లో జీరోకి వచ్చిరు. మా గౌరవ ముఖ్యమంత్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని ప్రతిపక్ష నాయకుడు ఏడబట్టుకుండా ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు మైక్రం ఉంది, ఏనాడు కూడా ఊహించలే ఇలా మీడియం బయటకు వస్తాను, అలాంటి ముఖ్యమంత్రి చీల్చు చెండాడుస్తాను ఏడబండుకుని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మీరు ఒకడే. మా గౌరవ ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు తెలంగాణ ప్రజలను విమర్శించి పార్లమెంట్లో మాకు 8 సీట్లు ఇచ్చారు. ఇలా బీజేపీ వాళ్ళు బతుకుంటే వాళ్ళ శవ ఆవిరాలు దానం చేసుకుంటే వాళ్ళకి ఆ శవ వచ్చింది తప్ప మీరు ఎక్కడ గెలవాలి అధ్యక్ష. ఒకటే, ఇవాళ గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థ మొత్తం పడింది అధ్యక్ష, విఆర్ఓ వ్యవస్థ తీసేసారు, విఆర్ఓ వ్యవస్థ తీసారు. ఇవాళ ధరణి పోటీల వల్ల మాకు సమస్యలు 100 వస్తే అలా 90 సమస్యలు ధరణి సమస్య అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూని ఆలోచన చేస్తుంది, ధరణి ఆలోచన చేసి ఇలా గ్రామాలలో సమాచారం లేకుండా విఆర్ఏ విఆర్ఓల వ్యవస్థ నాశనం చేసి ఇలా ధరణి మొత్తం నాశనం చేసి అధ్యక్ష మీరు ఆ బడ్జెట్ మీద మాట్లాడేది. హరీష్ రావు గారు మీకు మళ్ళీ విన్నపిస్తున్నా, మీకు మళ్ళీ మళ్ళీ విన్నపం చేస్తా ఉన్నా నేను. మీరు డిబేట్ కాకండి, డిబేట్ అయితే అక్కడ నుంచి ఈ విధంగా వస్తాయి, డిబేట్ కాకండి. థ్యాంక్ యూ సార్. నేను ఎక్కడ డీవియేట్ కాలే అధ్యక్ష, 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిన చేయూత పథకం గురించి మాట్లాడిన తప్ప ఐ డిడ్ నాట్ డీవియేట్. ఐ రిస్ట్రెయిన్ టు మై సబ్జెక్ట్ సార్. అధ్యక్ష, అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష, పోస్ట్ ఆఫీస్ దగ్గర బ్యాంకు దగ్గరికి వచ్చి అవ్వాతాతలు మా 4000 ఎప్పుడు పడుతున్నాయి బిడ్డ అని ఎంతో ఆర్తితో ఆవేదనతో అడుగుతున్నారు. దివ్యాంగ సోదర సోదరీమణులు దీనంగా ఎదురు చూస్తున్నారు. ఒంటరి మహిళలు